హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు అయితే రద్దు చేశారు అన్ని రేషన్ కార్డులు కాదు కొన్ని రేషన్ కార్డులు రద్దు చేయడం జరిగింది క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తాను ఫాలో అవుతుందండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక్కడ మీరు చూడొచ్చు తొమ్మిది వేల మూడు వందల పదమూడు బియ్యం కార్డులు రద్దు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బియ్యం కార్డులు రద్దు చేశారు మొత్తం తొమ్మిది వేల మూడు వందల పదమూడు మంది ఉద్యోగులు బియ్యం కార్డులు ఉన్నట్లు రాష్ట్ర పౌరు సరఫరాల శాఖ అధికారులు లెక్కలు తేల్చి ఇటీవలే జిల్లాలకు జాబితాను పంపారు స్వచ్ఛందంగా బియ్యం కార్డులు పొందిన ఉద్యోగులంతా కూడా తక్షణమే సరెండర్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు అయితే పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది మాత్రమే సరెండర్ చేశారు మిగిలిన ఏడు వేల ఎనిమిది వందల ఆరు మంది ముందుకు రాలేదు సచివాలయంలో పనిచేసే వీఆర్ఓలంతా ఇంటింటికి వెళ్ళి పరిశీలించాలని కలెక్టర్ ఆదేశం జారీ చేశారు వారంతా పదమూడు రోజులుగా ఇంటింటికి తిరిగారు బియ్యం కార్డులు ఉన్న ఉద్యోగులను గుర్తించారు జాబితాను తహసీల్దార్లు ఆర్డీఓలకు పంపగా ఆర్డీఓలు కలెక్టర్లకు నివేదించారన్నమాట నివేదికల ప్రకారం చర్యలు అయితే తీసుకున్నారు మొత్తంగా తొమ్మిది వేల పద మూడు వందల పదమూడు కార్డులను ఇక్కడ ఓల్ని ఓల్ని ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక ప్రకాశం డిస్టిక్లోనే రద్దు చేయడం అయితే జరిగింది మిగిలిన జిల్లాలకు సంబంధించి చాలా కార్డులు అయితే రద్దు ఉన్నాయి మొత్తం మీద ఒక్కో జిల్లాలో పదివేలకు మంది అయితే దగ్గర దగ్గర ఉద్యోగులు అయితే ఉన్నారన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేల వరకు రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను